नमस्ते वेलकम टू एनएसटीवी न्यूज़ नीना रुणा मुझे बुलेटिन हेडलाइंस गोपलरावुपेट ग्रामंलो वाड़िपड़ेसे प्लास्टिक वाडकूडदनी ग्राम पंचायती कार्यालय नुंडि बस्टैंड चौरस्ता वरकु र्याली निर्वहिंचडं जरिगिंदि। ग्राम सर्पंच कर सत्यप्रसन्न वेंकटराम रेड्डी मात्लाडुतू सिंगल यूज प्लास्टिक वाडकूडदनी दीनिवल्ल क्यान्सर् ऊपिरितित्तुलकु संबंधिंचिन व्याधुलु वस्तायनि तेलिपारु। पेपर टी कप्पुलु वाडकुंडा ग्लास कप्पुलु वाडालनि వినియోగదారులు దుకాణదారులకు వెళ్ళేటప్పుడు గన్నె బ్యాగులు తీసుకెళ్లాలని మాంసం దుకాణంకు వెళ్తే స్టీల్ డబ్బాలు తీసుకెళ్లాలని అన్నారు। దుకాణదారులు నిషేధించిన ప్లాస్టిక్ను వాడితే కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎడవెల్లి మధుసూదన్ రెడ్డి మండల కోఆప్షన్ సభ్యులు రజబ్ అలీ వార్డ్ మెంబర్లు నేరేళ్ల కవితరాజు లింగస్వామి హోమియో డాక్టర్ మాధురి రమేష్ హెచ్ఈఓ ఏఎన్ఎం శారద ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు। వాడొద్దనే ఉద్దేశం ని మేము తీర్మానం చేసుకోవడం జరిగింది। దానిలో భాగంగానే ఈ రోజు మేము అవేర్నెస్ భాగంగా గ్రామ పంచాయతీ నుంచి మా పాలక వర్గం అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్స్ అందరి సహకారంతో మేము ఒక చిన్న ర్యాలీ చేసుకొని బస్ స్టాండ్ కూడలి వరకు అందరికీ అవగాహన రావాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది। అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి వినియోగదారులందరికీ కూడా ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్ కి ప్రమాదకరం అత్యంత భయంకరమైన క్యాన్సర్ కి ప్రమాదకరం కాబట్టి అంతే కాకుండా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులకు కూడా ఇది బాగా కారకమవుతుంది। అందుకే సింగిల్ యూస్ ప్లాస్టిక్ ని వాడొద్దని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను। అంతే కాకుండా వినియోగదారులందరూ కూడా ప్రతి రోజు మీరు బయటికి వెళ్ళినప్పుడు మీరు ఏదో ఒక మన ఇంట్లో ఉన్న గన్ని బ్యాగులు యూస్ చేయండి। కాటన్ సంచులు బట్ట సంచులు ఉంటాయి ఆ వాటిని వాడి కూరగాయలకు వెళ్ళేటప్పుడుైనా మీ ఇతర సామాగ్రికైనా గానీ అవే వాడాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను। అదే విధంగా మటన్ షాపులు మాంస దుకాణానికి వెళ్ళినప్పుడు టిఫిన్ బాక్సులు తీసుకెళ్ళండి। మనం నా చిన్నప్పుడు మేము అదే వాడేవాళ్ళం అది ఇప్పుడు మనకి ఇప్పుడు కనుమరుగైపోయింది। మనం ఇప్పుడు మన గ్రామం నుంచే ప్లాస్టిక్ పూర్తిగా ప్లాస్టిక్ నిషేధ గ్రామం గోపాలరావుపేట కావాలని దానికి మీ అందరి సహకారం కావాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను। మీరు మాంస దుకాణానికి వెళ్ళినప్పుడు మీ టిఫిన్ బాక్సులు తీసుకెళ్ళండి। అదే విధంగా బయటికి వెళ్ళినప్పుడు సాధ్యమైనంత వరకు మీ బ్యాగులు మీరు తీసుకెళ్లి ప్లాస్టిక్ ని వాళ్ళు దుకాణదారులు ఇస్తా అన్నా గాని మీరే ముందుగా మేము ఈ బ్యాగులు వాడం నా ప్లాస్టిక్ వద్దని చెప్పేసి మీరే వాళ్ళకు మోటివేటెడ్ గా ఉండాలని వినియోగదారులందరిని కోరుకుంటున్నాను। అదే కాకుండా ఈ సందర్భంగా దుకాణదారులందరికీ కూడా గోపాలరావుపేట గ్రామంలో ఉన్న దుకాణదారులందరికీ కూడా ఒక విజ్ఞప్తి ఇక నుంచి ప్లాస్టిక్ బదులుగా కాటన్ సంచులు తీసుకోండి।